నేల సంపంగిగా పిలువబడే లిల్లీ పూల సాగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. అటు అలంకరణకు ఇటు విడిపూలుగానే కాక ఈ పూల నుంచి సుగంధ తైలాన్ని తీస్తూ వాణిజ్యపరంగా లాభాలను సొంతం చేసుకుంటున్నారు. ఒకసారి నాటుకుంటే రెండేళ్ల పాటు పూల దిగుబడిని పొందే అవకాశం ఉన్న లిల్లీ పూల సాగులో సమస్యలు తక్కువగానే ఉన్నా నీటి యాజమాన్యం సక్రమంగా చేపట్టకపోతే దుంపకులు ఆశించే అవకాశం ఉంది. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు రసం పీల్చే పురుగులు పూల నాణ్యత దిగుబడిని తగ్గించే ఆస్కారం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పూల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రశాంత్. ఇది దుంపజాతి పంట కనుక ఇందులో చెడపిడల సమస్య కూడా అధికంగా ఉంటుంది. తెగుళ్ళు కనుక చూసినట్లయితే దుంపకుళ్ళు తెగులు అధికంగా ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా ఆకులు పసుపు రంగులోకి మారిపోవటము, ఆకులు ఎండిపోవటము, అంతేకాకుండా పైనుంచి కాడలు కూడా ఎండిపోవటము, చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని ముఖ్యంగా నీటి యాజమాన్యం సరిగా లేకపోతే, బరువైన నేలలో మనకు నాటినట్లయితే, గాలి ప్రసరణ దుంపల దగ్గర సరిగా లేకపోయినట్లయితే, తర్వాత శిలీంధ్రాలు బెడద ఎక్కువ ఉన్నట్లయితే ఈ విధమైన దుంపకుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. నాటుకునే ముందే సీడ్ ట్రీట్మెంట్ అంటే 3 గ్రాములు కాపరాక్సిక్లోరైడ్ లీటర్ నీటి కలిపి అంటే 5 నుంచి 10 నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత ఆరబెట్టి నాటుకున్నట్లయితే కొంతవరకు దుంపకుళ్ళని తట్టుకునే శక్తి ఉంటుంది దుంపలకి. ఆ తర్వాతకి ప్రధాన పొలంలో మనం గమనించినట్లయితే కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ కలిపి డ్రించింగ్ చేసుకునే పద్ధతి ద్వారా నివారించుకోవచ్చు. పురుగుల విషయానికి వచ్చినట్లయితే మొగ్గలోనే ఈ పురుగు చేరి ఆ మొగ్గలన్నింటినీ లోపల నుంచి తినివేయటం వల్ల మొగ్గల యొక్క ఆకృతి మారిపోతుంది, మొగ్గల యొక్క పరిమాణం తగ్గిపోతుంది, అంతేకాకుండా మొగ్గల యొక్క నాణ్యత కూడా తగ్గిపోతుంది. దీన్ని నివారించడానికి ముఖ్యంగా ఫిరమోన్ ట్రాప్స్ 1 ఎకరానికి 4 నుంచి 5 పెట్టుకున్నట్లయితే దాని తల్లి పురుగు యొక్క ఉధృతిని మనం గమనించుకొని దాన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. నెలకొకసారి మనము నీమ్ ఆయిల్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల నుంచి కానీ మొగ్గ పురుగు నుంచి కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మొగ్గ పురుగు యొక్క ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసాడ్ 0.5 ml 1 లీటర్ కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. థ్రిప్స్ అంటే తామర పురుగుల యొక్క బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. తామర పురుగులు ఆకుల భాగంలోంచి రసం పీల్చడం వల్ల ఆకులు గడసపారిపోవటము, పువ్వుల నుంచి కూడా రసం పీల్చడం వల్ల పువ్వులు కూడా పరిమాణం తగ్గిపోయి నాణ్యత తగ్గిపోతాయి. ఇమిడాక్లోరోపిడ్ 0.5 ml 1 లీటర్ కలిపి పిచికారి చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎస్టిమాప్రిడ్ కూడా 0.4 grams 1 లీటర్ కలిపి కూడా పిచికారి చేసుకోవడం వల్ల తామర పురుగులను కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.